పెద్దలు శ్రీ మవ వృషాద్రిపతి గారు ప్రస్తుతం కామా పెట్టారు వారి మృదు మధురమైనటువంటి ప్రసంగాన్ని మరొకసారి మనం ఆస్వాదిద్దాం ఈనాడు చాలా మంది వేదిక మీద ఆసీనులై ఉన్నారు వీరందరూ కూడా స్పందించవలసినటువంటి వారే వారిలో హైదరాబాద్ నుంచి విచ్చేశారు శ్రీ గోపరాజు నారాయణ గారు వారిని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను శ్రీ గోపరాజు నారాయణ గారు అధ్యక్షులు దీక్షితుల గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సభలో ఉన్నటువంటి విజ్ఞులకి అందరికీ నా నమస్కారాలు నేను కథ గురించి మాత్రమే చెప్పగలను మిగతా విషయాలు నేను చెప్పలేను అది కూడా మన డాక్టర్ గారు డాక్టర్ రమణ గారు రాసిన కథలు చదివిన తర్వాత చదువుతున్నప్పుడు కొన్ని కథలు నాకు జ్ఞాపకం వచ్చాయి ఆ కథల్ని ఈ కథల్ని కొంచెం చెబుతూ నేను చాలా తొందరగానే ముగిస్తాను ఇది నిశ్చయం తెలుగు కథకి చాలా విశిష్టత ఉంది చరిత్రకి సాహిత్యం ఛాయ చరిత్రకి సాహిత్యం ఛాయ చరిత్ర వెంట సాహిత్యం ఒక ఛాయలాగా నడుస్తూనే వస్తుంది అది ఈ రోజుని విడుదల చేసినటువంటి ఈ పుస్తకంలో కూడా ప్రతిబింబిస్తుంది పెద్దమ్మ కథ గాని యాప్ బామ్గారు యాప్ ఈ కథ గాని ఇవన్నీ కూడా చరిత్రని ప్రతిబింబిస్తూ వచ్చిన కథలే ఒక కుటుంబం మొదలు ఒక ప్రాంతం మొదలు ఒక దేశం మొదలు అంతర్జాతీయ పరిణామాలు ఏవైనా సరే ఈ రోజుని ప్రాంతీయం అంతర్జాతీయం కూడా ఇందులో పెద్దమ్మ కథ ఉంది పెద్దమ్మ కథలో ఆమె ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది ఒక పెద్ద ఆవిడ ఈ రోజున తెలుసు అందరికీ అమెరికా వెళ్తారు పంపించేది కూడా పెద్దలే ఇంట్లో పెద్దవాళ్ళే అమ్మ నాన్న ఆ రోజున్న పరిస్థితులను బట్టి వారిని పంపిస్తారు వాళ్ళు తిరిగి రావడం అన్నది దాదాపు అనుమానం అట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న ఒక పెద్దమ్మని ఆమె సమీప బంధువు చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఆమె కరోనాను ఎట్లా ఉపయోగించుకుంది అన్నది ఈ కథలో రాశారు ఆయన కరోనా వచ్చింది కాబట్టి ఆమె ఆత్మహత్య చేసుకుంది ఎందుకు చేసుకుంది ఆ నింద కొడుకుల మీద పడకుండా అంటే ఆమె సంతానం మీద పడకుండా కరోనా కాబట్టి రాలేకపోయారు అని చెప్పి లోకం అనుకుంటుంది ఆమెని ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది ఈ విషయం ఆ ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది ఇది చాలా హృద్యమైన కథ అసలు మొదటి నుంచి కూడా తెలుగు కథకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇట్లాంటి ధోరణి మనకు కనిపిస్తుంది ఫస్ట్ ఆరంభంలో కథారంభ దశలో సంస్కరణ వాదం చాలా బాగా కనిపిస్తుంది అందులో గురజాడ వెంకటప్పారావు గారి కంటే ముందు భండార చిమాంబ గారు కానీ లేకపోతే ఆచంట లక్ష్మీపతి వంటి వారు కానీ మంచి కథలు రాశారు గురజాడ అప్పారావు గారితో ఆధునిక కథా స్వరూపం వచ్చింది ఆయన సంస్కరణే పూర్తిగా స్వీకరించారు తర్వాత భారత స్వాతంత్ర 1910 ఆ ప్రాంతానికి గురజాడ వెంకటప్పారావు గారి కథలు తెలుగు లోకాన్ని ప్రభావితం చేయడం మనందరికీ తెలుసు అప్పటికే భారత స్వాతంత్రోద్యమం కూడా పదునెక్కుతోంది 1906 తర్వాత తెలుగు ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో భారత స్వాతంత్రోద్యమం పదునెక్కుతోంది ఆ విషయాన్ని ఆ ఉద్యమ ప్రభావాన్ని ఆ ఉద్యమం జనాన్ని ఏ రకంగా నడిపించింది అనే విషయాన్ని కొన్ని కథలలో మనకు కనిపిస్తుంది ఉదాహరణకి కుటీరలక్ష్మి అనే కథని కనుపర్తి వరలక్ష్మమ్మ గారు రాశారు ఈ కథ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చినటువంటి కరువు పరిస్థితులని పరిచయం చేస్తూ స్వదేశీ ఉద్యమం భారతీయులలో పెంచుతున్నటువంటి
ఆత్మ విశ్వాసాన్ని రెండింటిని ప్రతిబింబించింది ఈ కథ. అందులో ఒక ఒక మహిళ ఇందులో కూడా ఆమె ఇద్దరు పిల్లలతోటి ఒక చిన్న గుడిసెలో నివసిస్తూ ఉంటుంది. కారణం ఆమె మొత్తం ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఈ సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏమిటంటే మొదటి ప్రపంచ యుద్ధం. ఎక్కడో కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబం మీద మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావం కనిపించింది. మాంచెస్టర్ వస్త్ర పరిశ్రమ మొదటి ప్రపంచం దెబ్బతోటి కుదేలైంది. ఇక్కడ వస్త్ర వ్యాపారం అదే మాంచెస్టర్ తోటి సంబంధాలతోటి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి ఈ కుటుంబం కూడా సర్వనాశనమైంది. తర్వాత స్వదేశీ ఉద్యమం వచ్చిన తర్వాత ఆమె గాంధీ గారి బోధనలను అనుసరించి రాట్నం వడకడంతో మొదలవుతుంది. కొంత ఆమెలో స్వాంతన కలుగుతుంది. ఇది ఈ కథ కుటీర లక్ష్మి. అందుకే ఏ సమస్య అయినా సరే ప్రపంచంలో అది ప్రాంతీయం అనిపించవచ్చు కానీ అది అంతర్జాతీయం కూడా. కరోనా విషయం అంతే. ఆ విషయం డాక్టర్ గారు ఒక 3-4 కథల్లో చెప్పగలిగారు. తర్వాత దేశభక్తి అనే ఒక కథ ఉంది. ఇది చింతా దీక్షితులు గారు రాశారు. దేశభక్తి అంటే ఏమిటి అది అన్నది ఆ రోజున ఆయన నిర్వచించగలిగారు కథలో. కథకు ఉన్నటువంటి సౌలభ్యం అది. ఏ అంశాన్నైనా ఏ ఇతివృత్తాన్నైనా చాలా క్లుప్తంగా చాలా రమ్యంగా చెప్పగలుగుతుంది కథ. దేశభక్తి అంటే సాటి మానవుడి పట్ల భక్తి గౌరవం కలిగి ఉండాలి, మనసు భారతీయమై ఉండాలి. వేషం ఏదైనప్పటికీ కూడా మనసు భారతీయమైతేనే గౌరవం ఉంటుంది. సాటి ప్రజల మీద సాటి సమాజం మీద అదే దేశం. మనసు కూడా ఆంగ్లేయమైపోతే దేశం అల్లకల్లోలం అవుతుంది. అది మనం చరిత్రలో చూసాం. ఈ కథని చింతా దీక్షితులు గారు రాశారు. ఇట్లాంటివి చాలా కథలు ఉన్నాయి. అయితే వాటిని అన్నీ చెప్పడం సాధ్యం కాదు. అట్లాగే కొన్ని మానవ ప్రవృత్తులు అసాధారణమైనటువంటి మానవ ప్రవృత్తుల గురించి కూడా తెలుగు కథ పట్టించుకుంది. 1922 సంవత్సరంలోనే విశ్వనాథ సత్యనారాయణ గారు ఇది ఒక విధము అని ఒక కథ రాశారు. ఈ కథ చదివితే ఆయన తీసుకున్న ఇతివృత్తానికి ఆయన గురించి మామూలుగా మనకున్న అభిప్రాయం గురించి చాలా పెద్ద అగాధం కనిపిస్తుంది మనకు ఆ రెండింటి మధ్యన. ఇది ఒక విధము అన్న కథ స్వలింగ సంపర్కుల గురించి ఆయన రాశాడు. ఇంతకీ అది అచ్చులో ఈ ఒక పేజీ, ఆ తర్వాత ఒక అర పేజీ, ఇంతే కథ. కానీ ఒక గొప్ప క్యాన్వాస్. ఈ జార్గన్ అంతా ఏముండదు అందులో. ఈ పదబంధాలు ఇవన్నీ ఏ ఉండకపోవచ్చు. కానీ ఇట్లాంటి ఒక మానవ ప్రవృత్తి ఉంది అని ఆ కథలో ఆయన చెప్పగలిగారు. అది విశ్వనాథ సత్యనారాయణ గారి గొప్పతనం. అట్లాగే జీవుని ఇష్టము, స్వేచ్ఛ కోరుతున్నటువంటి ఒక జాతి బానిస సంకెళ నుంచి అంటే విముక్తం కావాలని గట్టిగా కాంక్షిస్తున్న ఒక సమాజం, ఆ సమాజంలో ఉండేటువంటి తృష్ణ జీవుడి ఇష్టంలో ఆయన చెప్పగలిగాడు. ఇక రెండో ప్రపంచ యుద్ధానికి వచ్చేద్దాం. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన సంఘటన ఆర్థిక మాంద్యం. అంత పెద్ద కాన్వాస్ని ఒక చిన్న చెంబుతోటి మనకు చూపించారు షడ్దర్శన పండితుడు వేలూరి శివరామ శాస్త్రి గారు. ఆ కథ పేరే డిప్రెషన్ చెంబు. అది మొత్తం ప్రపంచాన్ని కుదిపేసినటువంటి ఒక సంఘటనని ఒక చిన్న కథలో వారు చెప్పగలిగారు. ఇక శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కుటుంబాల్లో వస్తున్నటువంటి మార్పు, కుటుంబ సంబంధాల్లో వస్తున్నటువంటి మార్పుని మన ముందు అచ్చమైన తెలుగు, అద్భుతమైన తెలుగుతోటి మన ముందు ఆవిష్కరించినటువంటి మహారచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇక్కడితోటే కాదు, పరువు హత్యలు ఈ రోజుని దేశాన్ని పరువు హత్యలు అనేది కుదిపేస్తున్నాయి. అట్లాంటి ఇతివృత్తాన్ని తీసుకున్నటువంటి రచయిత్రి మనకున్నారు. అదే అలరాస పుట్టిళ్ళు కథ.
కళ్యాణ సుందరి జగన్నాథ్. ఎంత గొప్ప వర్ణన! అసలు కథకి వాతావరణం అనే ఒక లక్షణం ఎంత ఆకర్షణను తీసుకొస్తుంది అనే విషయాన్ని ఆ కథలో ఆమె నిక్షిప్తం చేయగలిగారు. అట్లాగే నిన్న మొన్నే మనకు వినిపించింది ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో నిన్న మొన్నే ఒక పేరు వినిపించింది, చాలా వివాదం కూడా అయింది. ఆయన పేరు మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా గాంధీ నెహ్రూలతోటి సమంగా భారత స్వాతంత్రోద్యమం కోసం పోరాడారు అని ఒక రాజకీయ నాయకుడు అన్నారు. కానీ జిన్నాకే ఒక అభిప్రాయం ఉంది, తాను రక్తపాతం లేకుండా ఉద్యమం నడిపాను, ఒక్కసారి కూడా జైలుకు వెళ్లకుండా ఉద్యమాన్ని నిర్వహించాను, అంత రాజ్యాంగబద్ధ పద్ధతుల్లో నేను నా ఉద్యమాన్ని నడిపాను అని అనుకున్నాడు. కానీ ఆయన చేతులకి నెత్తురంటింది. ఈ విషయాన్ని తీసుకుని ముగించేస్తాను సార్, ఈ విషయాన్ని తీసుకుని కథగా రాసిన వాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. అది అద్దంలో జిన్నా. అట్లాగే శ్రమను గుర్తించడం అనేది కూడా తెలుగు కథ స్రవంతిలో మనకు కనిపిస్తుంది. ఆ కథ కవికొండల వెంకట్రావు గారి నల్ల తారు రోడ్డు. ఇందులో ఒక కూలీ చేసుకునే మహిళే, మిగతా కూలీలందరినీ నిర్మించిన ఆ రోడ్డు మీద మొదటిసారి ప్రయాణించాలని కోరుకుంది. తాను కూలి పని చేసి అందరితోటి కలిసి పనిచేసి చివరిని కనిపించకుండా పోతే ఆ మేస్త్రి వెళ్ళి ఆమెను కలుస్తాడు. ఆమె ఇంచుమించుగా మరణ శయ్యమే ఉంటుంది. తన ఒంటి మీద ఉన్నటువంటి చిన్న చిన్న నగలన్నీ తీసిచ్చి ఒక మోటారు బండి మాట్లాడి దాని మీద ఆ నిర్మించిన రోడ్డు మీద అక్కడ పనిచేసిన కూలీలందరినీ మీరు మొట్టమొదట నడిమే తీసుకు వెళ్ళాలి అని కోరింది ఆమె. ఇలాంటి కథలు తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. తెలుగు కథల్లో అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి కథలు కూడా ఉన్నాయి. గాలివాన పాలకమ్మ పద్మరాజు గారు, నీలి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. అట్లాగే మనిషి ప్రవృత్తికి అడవి జంతువు ప్రవృత్తికి ఎక్కడో చోట కలుస్తుంది. అతడు కొన్నిసార్లు ఆ లక్షణాలను బయట పెడతాడు అని చెప్పే కథలు కూడా వచ్చాయి మనస్తత్వ శాస్త్రం. అవి ఆళ్ల శేషగిరిరావు గారి వేట కథలు. వరడు, చీకటి, ఈ కథలు చదివితే అసలు మనం చాలా కాలం కోలుకోలేమనిపిస్తుంది నాకు. ఇక మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి డుమువులు, రావి శాస్త్రి గారు సిద్ధాంతం చెప్పి కథ సిద్ధాంతంతో నింపేసి సిద్ధాంతంలో ఉండే పదబంధంతో కథని నిర్వీర్యం చేసినటువంటి వాళ్ళ నుంచి కథను తప్పించిన వాడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. బల్ల చెక్క, అందులో ఆయన చెప్పింది మిగులు విలువ, సర్ప్లస్ వాల్యూ, ప్రపంచంలో ఎక్కువ మంది అంగీకరించినటువంటి సిద్ధాంతంలోని ఒక వాస్తవ విషయం. ఆ విషయాన్ని ఆయన ఎంత సున్నితంగా ఒక్క ఆ సిద్ధాంతానికి సంబంధించినటువంటి పదబంధాన్ని ఉపయోగించకుండా ఆవిష్కరించాడు ఆయన. అది బల్ల చెక్క. మధురాంతకం రాజారాం గారు, శ్రీరమణ గారు ఇటీవల కాలంలో రాస్తున్నటువంటి ఎందరో చాలా గొప్ప కథలను అందించారు. ఆ వరుసలోకే రమణ యేసుశివ గారు చేరినందుకు ఆయన ఈ సందర్భంలో అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.